హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా క్లాసిక్ బ్లాగర్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? టిప్ నెంబర్ వన్ ఫ్రెండ్స్, ఎప్పుడులాగానే కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అలానే పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు మనం డైలీ అయితే వెళ్ళలేమనేసి ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అవి కుళ్ళిపోవడం, ఎండిపోవడం ఇలా జరుగుతుంది. అలాంటి వారి కోసం ఇలా చిన్న టిప్ అయితే మీకోసమే ఫ్రెండ్స్. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చిమిరపకాయ కాడలను అనేవి తీసేసుకొని మనం ప్లాస్టిక్ కవర్లో అనేది ప్యాక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ డే అలా ఎంత ఫ్రెష్గా తెచ్చుకుంటామో సిక్స్త్ డే కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఫ్రెండ్స్. టిప్ నెంబర్ టూ, మనం వాష్ చేసిన తర్వాత ఇలా వాటర్ అయితే నిలిచిపోతూ ఉంటాయి. మనం అంట్లు తోముకున్న తర్వాత డస్ట్ అంతా ఇలా పేరుకపోతుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం ఈ చిన్న టిప్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. 100% అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇదైతే ఆర్మీ క్వార్టర్స్ ఫ్రెండ్స్, చాలా మురికి మురికిగా ఉంటాయి. కానీ ఇది ఒక్క బెస్ట్ ట్రిప్ అని నేను చెప్తాను, బికాస్ నేనైతే చాలాసార్లు యూజ్ చేసిన ట్రిప్ అన్నమాట. సో వీక్లీ మనకి డైలీ కుదరకపోయినా వీక్లీ 2 times ఇలా మనం వాష్ చేసుకుంటే మన కిచెన్ అనేది నైస్. వారం 1 month కూడా క్లీన్ చేసుకోకపోయినా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా అయితే మీ మురికి ఒక్క ఈ ఒక్క టిప్ తోటైతే మొత్తానికి అయితే క్లీన్ అవుతుంది. ఇదైతే 100% అన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీక్లీ 2 times ఇలా చేసుకోవడం వల్ల అయితే మనకి మురికి అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ టైల్స్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి రోజు కుదరకపోయినా వీక్లీ 2 times అనేది కంపల్సరీ చేసుకుంటే మన కిచెన్ అనేది క్లీన్గా ఉంటుంది. సో ఈ టిప్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నా. టిప్ నెంబర్ 3 వచ్చేసి, ఇలాంటి ప్లాస్టిక్వి వచ్చినప్పుడు మనం పడేస్తూ ఉంటాము కదా ఫ్రెండ్స్, దాంతో అయితే బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు. ఇలా మనం నానపెట్టేసుకొని పొద్దున్నే మార్నింగ్ అయితే తినాలి అనుకున్నప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో వీటికైతే యూస్ చేయొచ్చు. టిప్ నెంబర్ 4 ఫ్రెండ్స్, ఇలాంటి డబ్బీలు అయితే మనకి ఏదైనా పార్సెల్ వచ్చినప్పుడు మనకి ఇస్తూ ఉంటారు, తర్వాత మనం డస్ట్బిన్లో వేస్తూ ఉంటాము. సో అలా కాకుండా వేస్ట్గా పడేయకుండా ఇలా బెస్ట్ టిప్ ఫ్రెండ్స్. ఇలా మనమైతే హోల్స్ పెట్టేసుకుంటే బత్తితో ఫ్రెండ్స్, బత్తి మనం దేవుడికి ముట్టిస్తాం కదండి, దాంతో అయితే మనం హోల్స్ పెట్టేసుకున్నాక అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటి కోసం అని మనం స్పెషల్గా అయితే మనీ స్పెండ్ చేసేసి కొనుక్కునేదానికన్నా ఇలా వేస్ట్తోనే బెస్ట్ రీయూస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనం ఇలా పొద్దున్నే మొలక కట్టిన పెసలు తినడం కొందరికి చాలా హ్యాబిట్ అన్నమాట తినడం అనేది. సో వారి కోసం అయితే బెస్ట్ టిప్ ఫ్రెండ్స్, వేస్ట్ చేయవాకండి. ఇలాంటి గిన్నెలతో అయితే హోల్స్ పెట్టేసుకొని మనం బాగా యూస్ చేసుకోవచ్చు. దీనికోసమని మనం స్పెషల్గా అయితే మనీ అనేది స్పెండ్ చేసుకోవడం వేస్ట్ అనే చెప్పొచ్చు. సో ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నా ఫ్రెండ్స్.